అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారు. అదేమిటి అంటే అల్లా యొక్క నామస్మరణ, అల్లాని గుర్తుకు తెచ్చుకోవటం, అల్లాని ఆరాధించటం, అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి ఒక్క నమాజులోనే కాకుండా నడుస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పనిచేస్తున్నప్పుడు, జాబ్ చేస్తున్నప్పుడు, వ్యాపారంలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, బయట ఉన్నప్పుడు, ఎక్కడ ఉన్నా సరే అల్లా యొక్క నామస్మరణ, అల్లా పట్ల భయం భక్తి గౌరవ మర్యాదతోటి అటువంటి ఆలోచనతోటి, అటువంటి మైండ్ సెట్ తోటి ఎవరైతే ఉంటారో, అల్లా యొక్క నామాన్ని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో వారు ముందుకు వెళ్ళారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పడం జరిగింది. వారిని ముఫర్రిదూన్ అని అంటారు. ముఫర్రిదూన్ అని ఎవరు ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు అని అడిగినప్పుడు, ముఫర్రిదూన్ అంటే అల్లా యొక్క స్మరణ అధికంగా చేసే పురుషులు మరియు స్త్రీలు వీరిని ముఫర్రిదూన్ అని అంటారు అని. మరియు అదేవిధంగా ప్రవక్త ఈ యొక్క విషయాన్ని అబూ హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా అబూ మూసా అసహరి రజల్లా గారు ఏం చెప్పారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఈ విధంగా చెప్పారు. ఏమని, అల్లా యొక్క నామస్మరణ ఏ ఇంటిలో అయితే జరుగుతుందో వారు జీవంతో ఉన్నట్టు, ఎవరి ఇంట్లో అయితే అల్లా యొక్క నామస్మరణ జరగట్లేదో వారు నిర్జీవంతో ఉన్నట్లు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు అని బుఖారీ హదీస్ గ్రంథంలో 6407వ హదీస్లో, మరియు ముస్లిం హదీస్ గ్రంథంలో 779వ హదీస్లో, మరియు ముస్లిం హదీస్లో 2676వ హదీస్ నుంచి ఈ యొక్క విషయాలనేవి తెలుసుకోవడం జరిగింది. మరి అల్లా యొక్క నామస్మరణ జీవంతో, మనం జీవించి ఉన్నప్పుడు జీవించి ఉన్నాడు అని చెప్పుకోవడం కోసం అల్లా యొక్క నామస్మరణ ఎలా ఉపయోగపడుతుంది, మరియు ఒక నిర్జీవి జీవించి ఉండి కూడా నిర్జీవిగా అయిపోయినటువంటి వ్యక్తి అంటే అన్నీ కోల్పోయినటువంటి వ్యక్తి అన్నమాట, మరి ఆ వ్యక్తికి జీవంతో ఉన్నటువంటి వ్యక్తికి తేడా ఈ యొక్క అల్లా యొక్క నామస్మరణ ద్వారా. ఇక్కడ దీనిని ఒక కొలమానంగా ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేశారు. మరి ఈ యొక్క విషయాల గురించి, మరి అల్లా యొక్క నామస్మరణ ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ పదాలు ఉపయోగించాలి, ఉపయోగించవచ్చు, మరి వాటి యొక్క అర్థాలు ఏమిటి, ఇలాంటి అనేక విషయాలని మనం ఇంతకుముందు తెలుగు బుఖారీలో ఖురాన్ మరియు హదీస్ ఆధారంగా చర్చించుకోవడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే ఖురాన్ మరియు హదీసులను మాకు ఇచ్చి ఉన్నారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా, మరి వాటిని మేము ఆ యొక్క ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్.